హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెదర్మింట్ తో బోట్ నెక్ జాకెట్ కట్ చేస్తున్నాను. ఈ మెదర్మింట్ ముందు మనకి జాకెట్ బారు 14½, షోలర్ 15½, హ్యాండ్ బార్ 9, హ్యాండ్ లూజ్ 12½, సంక లూజ్ 17, చెస్ట్ లూజ్ 36½, ఐర్ చెస్ట్ 37½, నడుము వచ్చేసి 32. ఇప్పుడు ఈ మెదర్మింట్ సరే బోట్ నెక్ కట్టి, ఇది మనకి ఏది ఎక్కువగా బోట్ నెక్ అంటే ఫ్రంట్ గా ఫ్రిన్స్ కట్ కట్ చేస్తారు. ఇది ఫ్రిన్స్ కట్ కాకుండా మామూలు షేప్ బెల్ట్ వేసేది, ఇది షేప్ బెల్ట్ వేస్తాం అనమాట దీనికి ఫ్రంట్. ముందుగా మనకి ఏంటంటే మామూలుగా ఎప్పుడు జాకెట్కి మార్కింగ్ వేసుకున్నట్టే మామూలుగా ఇది కింద మార్కింగ్ వేసుకుందాం. ఇది టిచ్చింగ్కి. ఇప్పుడు మనకి నడుము బార్ వచ్చేసి 14½, మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం, 15 పెట్టుకుందాం. ఇది ఇది మనకి ఇది జాకెట్కి వచ్చేసేపాటికి అడుగు నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ మన అడుగును మార్కింగ్ వేసుకుని మనకి లెంత్ అనేది ఇక్కడ నుంచి కొలుచుకోవాలంట, పై నుంచి కొలుచుకుంటుంటే కంటే ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. మనం మార్కింగ్ వేసాం కాబట్టి ఈ మార్కింగ్ కాడికి మనకి 14½ నడుము బార్ ఉంది. తర్వాత మనకు హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి 15 పెట్టుకుందాం. 15 ఇప్పుడు మనకి ఇది మామూలుగా మామూలు జాకెట్ మామూలు నెక్ డౌన్ నెక్ జాకెట్ వచ్చేసేవాడికి ఇట్లా మన సెస్ట్లో 6వ భాగం తీసుకోవాలనుకుంటాం. ఇప్పుడు ఇది మనకి బోట్ నెక్ అనేవాడికి బోట్ నెక్ అయినా మనకి కాలర్ నెక్ అయినా ఒకటే ఆర్మలు సంఖ డౌన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసేవాడికి మనం ఇది సెస్ట్ లోన్స్ కాకుండా షోలర్ లోన్స్ తీసుకుందాం, అదే షోలర్ సంకలూజన్ బట్టి తీసుకుందాం. సంకలూజ్ వచ్చేసేవాడికి 17 ఉంది, 17లో సగం అయితే 8½, 8½కి మనం 7½ తీసుకుందాం, 1 ఇంచ్ తగ్గించి. ఈ సంకలూజన్ బట్టి తీసుకున్నాం అన్నమాట డౌన్, 7½ తీసుకున్నాం. అంటే మనకి వచ్చేసేవాడికి 17 వచ్చింది కదా, 17లో సగం వచ్చేవాడు 8½, 8½ నుంచి 1 ఇంచ్ తీసేస్తే 7½ పెట్టుకుందాం. ఇక్కడ 7½. ఆ తర్వాత మనకి నడుములు వచ్చేసేవాటికి 32, అంటే మనకు 4వ భాగం వచ్చేవాడికి 8 ఇక్కడ వేసుకుంది, 1 ఇంచ్ ఏమో మనం డాట్కి పెట్టుకుందాం. ఇక్కడ నుంచి డాట్కి ఎక్కడ పెట్టుకోవాలి, మరి సెంటర్ మన బ్యాక్ డాట్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 8 కాడికి మార్క్ పెట్టుకున్నాం కదా, 8 కాడికి మార్కింగ్ పెట్టుకుని దాంట్లో సగం తీసుకుందాం, 4 అంగుళాలు తీసుకుందాం. 4 తీసుకుని మనం ఇక్కడ నుంచి డాట్ ఎలా ఎంత వేసుకోవాలంటే ఒక 3½ వేసుకుందాం. మరీ ఎక్కువ పెట్టుకున్నా పైకి వచ్చేస్తుంది. 3½ పెట్టుకున్నాగా ఇక్కడ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ కూడా ఒక 4 పెట్టుకుని మార్కింగ్ వేసుకుందాం ఇలా. ఇది బ్యాక్ నెక్ డాట్, ఇది బ్యాక్ నెక్ డాట్, ఇది మనకి సంక డౌన్, ఇది షోల్డర్ పైన. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసేపాటికి ఎంత ఉంది, ఇది షోల్డర్ వచ్చేసేపాటికి 15½ ఉంది. 15½ అంటే మనం కూడా 15½ కదా, 15½ పెట్టుకుందాం. దీనికి 15½ పెట్టేసుకుంటే ఎక్స్ట్రా అవసరం లేదు. అదే మన కాలర్ వేసేది ఎప్పుడైతేనేమో 15½కి ఒక హాఫ్ ఇంచ్ కుడతా పెట్టుకోవాలి, ఇది మన టిచ్చింగ్ పెట్టుకోవాలి. దీనికి వచ్చేసరికి ఇది బోట్ నెక్ కాబట్టి 15½ పెట్టుకుంటే సమానంగా పెట్టుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మన నెక్ కొంచెం డౌన్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ సరిపోతుంది లూజ్. అంటే ఇప్పుడు నెక్కి ఇప్పుడు మార్కులు చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి 15½ పెట్టుకుందాం, ఇక్కడ వచ్చేసేపాటికి ఒక 1/2 ఇంచ్ కలుపుకుందాం ఇలా చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత దీంట్లో సెస్ట్లో ఇది 36½ కదా, 36½ అనుకుందాం. 36కి ఏం చేద్దాం, దీనికి ఒక 1 ఇంచ్ కలుపుకుందాం. 1 ఇంచ్ అంటే 37, 37 అంటే మనకు ఆకు వచ్చేవాడికి 18½ అంటే 9 ఇంపావు పెట్టుకుందాం. ఇప్పుడు మా ఇందాక ఇది షోల్డర్ వచ్చేది 15½ అనుకున్నా కదా, ఇక్కడ నుంచి బ్యాక్ నెక్ వచ్చేసేవాడికి ఒక 3 అంగుళాలు డౌన్ చేసుకుందాం. ఒక 3 అంగుళాలు చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ నుంచి నెక్ సాగుతుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాల్సిన, ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు వల్ల మీ డౌన్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ ఎంత ఉంటే అంత సమానంగా పెట్టేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2½ పెట్టుకుందాం ఖర్చుతో సహా. అంటే మనకి ఇటు ఖర్చు పోను 2 అంగుళాలు వస్తుంది అనమాట. 2½ పెట్టుకున్నాం, అక్కడ నుంచి ఒక డ్రాయింగ్ వేసుకున్నాం ఇలా. వేసుకున్న తర్వాత దీనికి షేప్ చేద్దాం.
ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది షోల్డర్ మార్క్ వేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడికి మనకి నెక్ డౌన్ వచ్చేసరికి మూడు అంగుళాలు వేసుకున్నాం. ఇదే మూడు అంగుళాలు ఇక్కడ కూడా పెట్టుకుని స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకున్నాం వేసుకున్నాం కదా. ఇలాంటి స్కేల్ ఉంది కదా, ఈ స్కేలు ఇక్కడ మార్కింగ్ కాడికి టచ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ టచ్ చేసుకుంటే ఇలా ఇలా షేప్ వచ్చింది. వచ్చిన తర్వాత మనకి ఇది కొంచెం క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మామూలు జాకెట్లుగా ఇదేనేమో ఫ్రంట్ డౌన్ చేసుకుంటాం, ఇటు పక్కన మనం నెక్ ఏపన్ చేసుకుంటాం. ఇదేం చేయాలంటే షాల్ రేపును డౌన్ చేయాలన్నమాట. ఇలా ఇలా షాల్ రేపును కొంచెం తగ్గించుకోవాలి, పైకి షేప్ ఉండాలి. ఎందుకంటే ఇది మనకి నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి పైన వచ్చేసేపాటికి కొంచెం లూజ్ కావాల్సి వస్తుంది అనమాట. ఇది షాల్ రేపున డౌన్ చేసుకుని ఇటేపున ఒక పావు ఇంచి మరి ఎక్కువ కాకుండా ఇలా షేప్ తీసుకోండి. షేప్ తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ బ్యాక్ నెక్ బాగా వేసాం. ఈ మార్కింగ్ ద్వారా ఇప్పుడు కట్ చేస్తాం. ఎలా కట్ చేయాలి ఇప్పుడు మనకి ఇందాక మీకు చెప్పాగా, సంఖ్య వచ్చేసేవాడికి మనకి సంఖ్యలు వచ్చేసేవాడికి 17 ఉంది. మళ్ళీ ఒక్కసారి మనకి మన కుడతాయికి ఇంత ఇంత ఒక పావించి కుడతాం కాబట్టి ఆ పావించి కానీ తీసేసుకుని మళ్ళీ మన సంఖ్య కూడా హ్యాండ్ కూడా ఇక్కడ ఎక్కిస్తాం కాబట్టి ఈ భాగంలో కొడతాం కాబట్టి ఇక్కడ నుంచి రౌండ్గా మనం ఇక్కడ కొలుచుకోకూడదు ఎప్పుడు కూడా ఈ మార్క్ మీద కొలుచుకో. ఎందుకంటే మనం ఇక్కడ కొట్టంగా ఇక్కడ కొడతాం, ఇక్కడ కొడతాం కాబట్టి ఎక్కడైతే కొడతామో మనం అక్కడికి మనం హ్యాండ్ ఎలా ఎక్కిస్తామో అలా నిదానంగా టేప్ను కూడా అలా ఎక్కించినట్టు రౌండ్గా పట్టుకోవాలి. వచ్చేసేవాడికి 8½ వచ్చింది. 8½ అంటే మనకి డబుల్ వేసుకుంటే 17. అలా ఇప్పుడు మన సంఖ్య వచ్చేసేపాటికి రౌండ్ వచ్చేసేపాటికి కంపల్సరిగా కొలుచుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి సంఖ్య తక్కువైంది అనుకో పట్టేస్తుంది, అదే సంఖ్య లూజ్ అయింది అనుకో అది ముడతల కింద వచ్చేస్తుంది. అందుకని మనకి కరెక్ట్గా చూసుకోవాలి. ముందు మనకి సంఖ్య రౌండ్ వచ్చేసేపాటికి కరెక్ట్గా చూసుకుంటే మనకి ఇలా బాడీ పార్టే కానీ అలా హ్యాండ్స్ కూడా సరే రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. అలా కంపల్సరీ ఇది ఒకటి కొలుచుకోవాలి. దీనివల్ల ఏంటంటే భుజాలు జారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సంఖ్య టైట్ అయితే అయినా భుజాలు జారిపోతాయి, సంఖ్య లూజ్ అయినా భుజాలు జారిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ముందు ఇది కరెక్ట్గా చూసుకోవాలి. జాకెట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి నెక్ కంటే కూడా సంఖ్య ఇంపార్టెంట్, ఈ రౌండ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది పెద్దదైనా ప్రాబ్లం వస్తుంది, తక్కువైనా ప్రాబ్లం వస్తుంది, రాకపోకుండా రెండు సమానం చేసుకుంటామే. అసలు మన కొలతలకు సమానంగా వచ్చింది లేదా ఒకసారి మార్కింగ్ వేసుకుని చూసుకోవాలి. ఆ తర్వాత మనకి ఈ అడుగు భాగం వచ్చేసేపాటికి ఏం చేయాలి, ఇది కొంచెం ఇటేపున లైట్గా పైకి షేప్ తీసుకోవాలి. స్ట్రైట్ కాకోకుండా ఒక పావించి పాటు ఇలా పైకి తీసుకోవాలి. పైకి తీసుకుంటే మనం డాట్స్ పెట్టిన తర్వాత సమానంగా వచ్చేస్తుంది అన్నమాట షేప్. ఆ తీపోవటం వల్ల ఏమవుతుంది అంటే సైడ్ భాగం వచ్చేసి డౌన్ వచ్చి కింద తీపినట్టు అంటుంది అన్నమాట. కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేద్దాం. అవగానే ఇక్కడ ఒక కార్డు పెట్టుకోవాలి, ఇక్కడ ఒక కార్డు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేస్తాము, ఇదే సైడ్ గుర్తు అనమాట. ఇప్పుడు తీసాం కదా, ఇది మనకి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయగానే అదే లైన్లో పైకి దిగిన ఇలా హ్యాండ్ తీసుకోవాలి. ఇక్కడ ఈ ఆ సెవర్ ఏమో బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, ఈ సెవర్కి వచ్చేసేపాటి చేతులు తీసుకోవాలి. ఎందుకంటే ఈ చేతులు తీసుకుంటే చేతులు ఇక్కడే వస్తాయి అన్నమాట, ఇంకోసారి రాదు. ఇంకోసారి ఏంటంటే మనకి కట్ చేసిన ఉంటాయి కాబట్టి అది రాదు. ఇది ఈ సెవర్ తీసుకోవాలి. తీసుకుని ఇప్పుడు హ్యాండ్స్ ఏం చేయాలి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి. దీన్ని కరెక్ట్గా లైన్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి వచ్చేవాడికి ఇంత ఎక్స్ట్రా, ఇది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మన హ్యాండ్ బాల్ వచ్చేసేవాడికి 9 ఒక మార్క్ పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ ఏమో కొడతాకి. ఇక్కడ నుంచి సంఖ్య డౌన్ వచ్చేసేవాడికి 3½ ఇలా 3½ పెట్టుకుని ఇక్కడ ఒక పెట్టుకుని హ్యాండ్ వచ్చేవాడికి 12½ ఇక్కడ సంఘ దగ్గరికి వచ్చేవాడికి 7½ పెట్టుకుంటే మనకి 8½ వస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్లూజ్ సంఖ్యలు వచ్చేసే వాడికి 17 అంటే 8.5 8.5 అంటే 8.5 వంట సాఫ్ భాగం. మనం ఇక్కడ ఈ లూజ్ ఎంత పెట్టుకోవాలంటే ఇది 8.5లో అంగుళం తీసేసుకోవాలి, 8.5లో అంగుళం తీసుకుని 7.5 ఇక్కడ నుంచి 7.5 పెట్టుకోవాలి. ఇది మన సంఖ్య డౌన్ ఈ 3.5 పెట్టుకున్నాక మార్కు ఈ మార్క్ దగ్గర 7.5 పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ క్రాస్ లో 1 ఇంచ్ పెరుగుతుంది, అందుకనే మనకి ఇక్కడ 7.5 పెట్టుకోవాలి. 7.5 పెట్టుకుని ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చిన్న జాయిన్ తర్వాత తీసుకుందాము. ఈ మార్కింగ్ చేసుకున్నాక మనకి ఈ రౌండ్ తీయాలి. ఈ రౌండ్ తీయాలంటే ఈ రౌండ్ ఎలా తీయాలి, ఇక్కడ నుంచి ఒక 2.35 పెట్టుకో, 2.35 పెట్టండి, 2.35 పెట్టుకుని ఈ 2.35 నుంచి ఇలా షేప్, ఇలా షేప్ తీసుకోండి. ఇలా షేప్ తీసుకుంటే మన షేప్ తీసిన తర్వాత మనకు వచ్చేసేపటికి సంఘ భాగంలో 8.5 కావాలనగా 8.5 వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా టేప్ కూడా నిదానంగా పెట్టుకుని 8.5 అది సరిపోయింది. ఇక్కడ 7.5 పెట్టుకుందాము, ఈ 1 ఇంచ్ పెరిగింది కాబట్టి 8.5 మనకు కావాల్సింది కూడా 8.5 అలా పెట్టుకుని ఇలా మనం మార్కింగ్ వేసాం కానీ మనకు కట్ చేసేటప్పుడు బ్యాలెన్స్ ఎట్టుంటే అటు కట్ చేసుకుంటామే. బ్యాలెన్స్ అంటే మనకి కట్ చేసేటప్పుడు కొంచెం షేప్ ఎలా ఉంటుందో తెలుసుద్ది అనమాట, షేప్ని బట్టి కట్ చేసుకుంటామే. ఇది అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడు పడితే ఎప్పుడైనా సరే మనకి వెంటనే ఇలా కాట్లు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ కుట్టుకోవాలి. అంటే ఇక్కడ ఎందుకు పెట్టాను, ఇలా మడుచుకోవాలి. అదే పైపింగ్ అయితే ఇక్కడ వేసుకోవాలి, అదే ఎమింగ్ అయితే ఇలా మడుచుకుని ఇది మడుచుకుంటా లోపల మడుచుకుంటా అనమాట. ఇదే మన సంఖ డాట్స్ అనమాట, ఇదే మన హ్యాండ్ ఎక్సైజ్ సెంటర్ పాయింట్. ఆ తర్వాత మనం ఫ్రంట్ డౌన్ తీసుకోవాలి. ఫ్రంట్ డౌన్ దగ్గర దగ్గర ఒక 3/4 ఇంచ్ దాకా డౌన్ తీసుకోవాలి. ఆ 3/4 ఇంచ్ దాకా తీసుకుంటే ఏమవుతుందంటే మన ఫ్రంట్లు ముడత రాకోకుండా కవర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫ్రంట్ వచ్చేసేపాటికి ఎక్కువగా చాలామంది ఆ ఫ్రంట్లు ముడతొస్తున్నాయి అని అంటారు. ఈ షేప్ సరిగ్గా తీసుకోకపోయినా తక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే ముడత కింద వస్తుంది అనమాట. అందుకని ఒక 3/4 ఇంచ్ దాకా తీసుకోవాలి. తీసిన తర్వాత కొంచెం మనకేమైనా డౌట్స్ ఉంటే కొంచెం బ్యాక్ వేపున లైట్గా తీసుకుని సరిపోతుంది. అది కొంచెం అటు ఇటుగా సరి చేసుకుంటా ఉండాలి. ఒకేసారి మార్కింగ్ చేసేగా అక్కడే కట్ చేయాలని కాకోకుండా మనకి చూస్తే షేప్ సరిపోతుందా లేదా అనేది ఐడియాగా ఉంటుంది అనమాట. అయ్యాగా కొంచెం అటు ఇటుగా కట్ చేసుకుంటామే, రౌండ్ తీసుకుంటామే. ఇది హ్యాండ్ అయిపోయింది, ఇది హ్యాండ్ కట్ చేసాం. హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగం తీయాలి. ఈ ఫ్రంట్ భాగం ఫ్రంట్ వచ్చేసరికి క్రాస్ కటింగ్ అనమాట. ఇది క్రాస్ కటింగ్. అసలు బోట్ నెక్ వచ్చేసేపాటికి ఎక్కువగా లూ కటింగ్ చేసుకుంటారు, కానీ క్రాస్ కటింగ్ ఏముంది, ఇది కొంచెం క్రాస్ కటింగ్. అంటే క్రాస్ అంటే మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం లైట్ క్రాస్ వేద్దాం. ఫ్రంట్ ఓపెన్ అనమాట, ఇది ఫ్రంట్ ఓపెన్. బోట్ నెక్కే కానీ మామూలుగా షేపే, పిన్స్ కట్ కాదు, మామూలు షేప్ బెల్ట్ అయ్యా దీనికి. ఇలా లైట్గా మనకు ఇలా అంచులు ఉన్నాయిగా, ఈ 2 అంచులు వేపున పెట్టుకోవాలి. క్రాస్ రావాలంటే ఈ 2 అంచులు పెట్టుకుని మనం బ్యాక్ ఇలా పెట్టుకోవాలి. కొంచెం క్రాస్గా అంచు వేపు సెట్ చేసుకుంటేనే మనకు క్రాస్ వస్తుంది అన్నమాట, సమానంగా ఉంటుంది క్రాస్. మనకి ఎక్కడైతే మనకు ఫ్రంట్ లెంత్ సరిపోతుందో అలా వేర్చుకుంటామే. అది ఇది ఇక్కడ సరిపోయింది, సరిపోయినంతగా చూసుకోవాలి. ఒక ఈ మనకి పార్ట్స్ అన్ని తెగుతున్నాయో లేవు. ఒకసారి ఏమవుతుందంటే పెట్టుకుంటాం, లేకపోతే ఫ్రంట్ జాయింట్కి అతికి పడిపోతుంది. ఇలా సరిపోయింది పెట్టుకున్నాం. పెట్టిన తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుందాం. ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా మనం ఫ్రంట్ కూడా బోట్ నెక్ అనుకున్నాక ఫ్రంట్ బ్యాక్ మీద ఫ్రంట్ 1 ఇంచ్ దించుకోవచ్చు. అంటే మరీ బ్యాక్ ఉన్నంత పైకి అంతగా బాగోదు. ఎందుకంటే అంటే బాగోదని కాదు కానీ కస్టమర్ ఎవరైనా కొంచెం ఫ్రంట్ డౌన్ పెట్టమంటే బ్యాక్ మీద 1 ఇంచ్ డౌన్ పెట్టుకోవచ్చు. అదే 2 పైకే పెట్టమంటే పెట్టాలి, లేదు మనకి ఈ షేప్ బెల్ట్ జాకెట్ కాబట్టి బ్యాక్ మీద 1 ఇంచ్ డౌన్ పెట్టుకోవచ్చు. బోట్ నెక్ అనేది బ్యాక్తో పాటు సమానంగా లేకపోయినా ఫ్రంట్ వచ్చేసేవాడికి 1 ఇంచ్ డౌన్ చేసుకోవచ్చు.
ఇది అయిపోయింది కదా. ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత ఏం చేసాము, ఇక్కడ 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 గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకుని ఇలా మార్కర్తో రుద్దుకుంటే అది ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదు, ఫ్రంట్ తీసేద్దాం. ఇలా బ్యాక్ తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇందాక ఫ్రంట్ ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలన్నాగా అది పెట్టుకుని ఇది ఫ్రంట్ ఒక 1 ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం. ఇలా డౌన్ ఫ్రంట్ అయిన తర్వాత ఈ బ్యాక్ ఇది ఫ్రంట్ కొంచెం ఫ్రంట్ డౌన్ కూడా ఇది సంకేపును కూడా ఇలా షేప్ తీసుకుందాం. అంటే దీనికి మామూలు జాకెట్ మీద కూడా కొంచెం ఎక్కువ తీసుకోవాలి షేప్ ఇది, ఈ సంక డౌన్. ఎందుకంటే మనం బ్యాక్తో పాటు సమానంగా తీసుకుంటాం కాబట్టి ఇది ఇంత డౌన్ తీసుకోవాలి. దగ్గర దగ్గర 1 ఇంచ్ దాకా ఈ లోత్ తీసుకోవాలి, సంక రౌండ్ తీసుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్రంట్ బార్ ఎంత కావాలి, బార్ ఎంత కావాలంటే ఇప్పుడు ఇది ఇది 1 ఇంచ్ బ్యాక్ మీద తగ్గించుకోమని చెప్పా. ఎక్కడ తగ్గించుకోమన్నాను మీకు, ఇక్కడి నుంచి షోల్డర్ పైనుంచి సమానంగానే, అంటే ఇక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి పావు పావుగా హాఫ్గా ఇక్కడికి వచ్చి 1 ఇంచ్ వచ్చింది. మనకి ఇక్కడ ముడత వస్తుంది జాకెట్, ఇక్కడ ముడత రాదు. అందుకని ఇక్కడ కొంచెం తక్కువగా తీసుకుంటా ఇక్కడికి వచ్చేవాడికి 1 ఇంచ్, ఇక్కడికి వచ్చేవాడికి 1 ఇంచ్ వచ్చింది. చూసారా 1 ఇంచ్ అంటే మనకి జాకెట్ వచ్చేసాడు ఇక్కడే ఈ ఏరియాలో ముడత వస్తుంది అనమాట. అందుకని ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ లోతు తీసుకున్నాము. ఇక్కడ పెద్దగా ముడతారు ఎందుకంటే ఇదంతా షోల్డర్ పార్ట్ కాబట్టి, షోల్డర్ వచ్చేవాడికి మనకి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఈ షోల్డర్ దగ్గర ముడత రాదు. ఇక్కడికి వచ్చేసేవాడికి మనకి సంకలాగా వచ్చేసేవాడికి కొంచెం సంక డౌన్ ఉంటుంది అనమాట. అన్నప్పుడు మనం ఇక్కడ తీసుకోవాలి 1 ఇంచ్. ఇక్కడికి వచ్చాడు ఇక్కడ నుంచి చూసారా, ఇక్కడ నుంచి పావు పావుగా ఆపుగా ముప్పావుగా అంగుళంగా వచ్చింది. అంటే ఇక్కడికి వచ్చాడు 1 ఇంచ్ వచ్చేసింది. అంత కంపల్సరీ తీసుకోవాలి. ఇది హ్యాండ్ది అయిపోయింది. ఇది మనకి తీసుకున్నాం కదా, ఇక్కడి నుంచి మన పైనుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ క్రాస్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ క్రాస్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ కొంచెం పెంచుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు షష్ట్ వచ్చేపాటికి మనం 36.5 అనుకున్నాం, అది 36. 36 అంటే 36 అనేవాడికి 4వ భాగం వచ్చేసేవాడికి 9. 9కి 1 ఇంచిన్నర కలుపుకుందాం. ఇది 9, ఇక్కడ నుంచి 1 ఇంచిన్నర కలుపుకున్నాం. ఇక్కడ నుంచి 3 అంగుళాలు తీసుకున్నాం. అంటే 3 అంగుళాలు ఏం తీసుకున్నాను, ఇది షష్ట్ వచ్చి బయలు షష్ట్ వచ్చేవాడికి 37 ఉంది, అందుకే 3 అంగుళాలు తీసుకున్నాను. అదే వచ్చేసేవాడికి 35 36 1 ఇంచ్ అని 2.5 సరిపోతుంది. అంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇప్పుడు కొలతలు వచ్చేసేవాడికి ఇది వచ్చేసేవాడికి 36 వచ్చింది, 36.5. ఇది ఐదు షెస్ట్. ఐదు షెస్ట్ అంటే ఏంటి అని అడిగారు, నన్ను కామెంట్ సెక్షన్ అడిగారు. ఇప్పుడు మనకి ఈ షెస్ట్ వచ్చేవాడికి మన సంకల కింద నుంచి హ్యాండ్స్ కింద నుంచి కొలుచుకుంటాం. హ్యాండ్స్ కింద నుంచి 4 అంగుళాలు కిందకు వచ్చిన తర్వాత మన షెస్ట్ మీద తీసుకునేది ఐదు షెస్ట్ అంటారు అనమాట. అది అప్పుడు ఇదే మనం హ్యాండ్స్ కింద నుంచి తీసుకుంటాము, సంకల కింద నుంచి ఇది. ఆ తర్వాత కొంచెం కిందకు వచ్చి తీసుకుంటాం కాబట్టి దీన్ని ఐదు షెస్ట్ అంటారు. అంటే మన షెస్ట్ మీద తీసుకుంటాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడికి ఇక్కడికి 1 ఇంచ్ ఎక్కువ ఉంది అనమాట. మనకి ఇక్కడికి వచ్చేసేపాటికి మన ఫ్రంట్ డాట్స్కి వచ్చేసేపాటికి ఇది షెస్ట్ దగ్గర వచ్చాడు. ఇప్పుడు మీకు మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసేవాడికి ఈ కొలత, ఇది వచ్చేసేవాడికి ఏమో సంకల కింద కొలత, ఇదేమో 5 షెస్ట్ కొలత. ఇది ఇది ఈ డాట్, ఈ డాట్ 5 షెస్ట్ కొలత. ఇదేమో కింద షేప్ బెల్ట్ కొలత. ఇప్పుడు 5 షెస్ట్ కొలత ఎక్కడ కావాలి మనకి, ఈ మార్క్ దగ్గర కావాలి. ఈ మార్క్ దగ్గర మనకి 37.5 ఉంది. 37.5 అంటే 37 అనుకో, 37 అంటే మనకి 9.5 వచ్చింది, 4వ భాగం. 9.5, ఇది 9.5. ఇక్కడ నుంచి 9 పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకి ఇది ఇంపార్టెంట్, అంటే షెస్ట్ దగ్గర లూజ్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది దీనికి ఫ్రంట్ డాట్ కావాలి. డాట్ కావాలంటే 3.5 పెట్టుకుందాం. 3.5 పెట్టుకుని ఇక్కడ డ్రాయింగ్ వేసుకుందాం. డ్రాయింగ్ ఇది ఫ్రంట్ ఈ డాట్ వచ్చేసేవాడికి 2.5 పెట్టుకుందాం. ఇది 2.5 పెట్టిన తర్వాత ఇది క్రాస్ చేసుకుందాం. ఇది క్రాస్ చేసుకుందాం కదా. ఇప్పుడు మన క్రాస్ బెల్ట్ ఎట్ట వేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్ ఉంది. ఇది క్రాస్ బెల్ట్ ఎలా వేయాలంటే ఈ షేప్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఈ మార్క్ ఫ్రంట్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి 1.5 తీసుకోండి. 1.5 తర్వాత ఇక్కడ సైడ్కి వచ్చేసేవాడికి 1 ఇంచ్ తీసుకుందాం. 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేదు కొంచెం ఫ్రంట్ లెంత్ అయ్యే కొంతకి ఎప్పుడైతే ఫ్రంట్ మనకు బార్ అవుతుందో అప్పుడు దీనికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అంటే దీనికి కూడా 1.5 తీసుకుందాం.
అదే ఫ్రంట్ లూజ్ తక్కువ అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ లెంత్ వచ్చేసి వాడికి ఎక్కువ అయితే ఇంచినా తీసుకోవాలి, 1½ తీసుకోవాలి. ఇట్లా ఈ మార్క్ పెట్టుకున్నాక ఇక్కడ ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ గా రావాలంటే ఎలా రావాలంటే క్రాస్ కొలత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, మనకి 3 అంగుళాలు వచ్చింది ఈ సెంటర్ మార్క్. ఈ సెంటర్ మార్క్ 3 అంగుళాలు వచ్చింది కాబట్టి ఈ క్రాస్ కూడా ఈ మూలం పెట్టుకుని ఈ మూలకి ఈ చివరికి మరి 3 అంగుళాలు రావాలి. ఇదే 3 అంగుళాలు ఇక్కడ రావాలి. ఇది మనకి షేప్ కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. ఇలా ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుందాం, కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకుందాం, కరెక్ట్ గా వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇది చెస్ట్ వచ్చేసేపాటికి 4 పార్ట్స్ వేసుకున్నాం కదా మన సైజ్, 4 పార్ట్స్ వచ్చేసేపాటికి 9½ వచ్చింది. సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ గా వేసుకోవాలన్నమాట డ్రాయింగ్. ఇలా వేసుకుని ఇలా అయిపోయిందిగా. ఇప్పుడు మరి డ్రాయింగ్ వేసుకున్నాం, ఇప్పుడు దీన్ని బట్టి కట్ చేసుకుందాం. సగం కట్ చేసుకుందాం అంటే ఇప్పుడు ఈ ఫ్రీ డాట్స్ కూడా కావాలిగా. ఇవి ఇప్పుడు ఈ మనకి ఉక్స్ లేపిన డాట్స్ కావాలిగా. ఇక్కడ నుంచి ఉక్స్ లేపిన 2½ పెట్టుకుందాం, 2½ పెట్టుకుని ఇక్కడ ఒక డాట్. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఎంత పెట్టుకుందాం, సంఖ్యలో డాట్స్ వేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3½ పెట్టుకుందాం, 3½కి ఒక డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు నన్ను చాలా మంది ఈ డాట్స్ ఎక్కడ వేయాలండి అని అడుగుతున్నారు. ఈ బుక్స్ లేపు డాట్స్, సంఖ్యలో డాట్స్ వేయాలంటే ఇప్పుడు మనకి ఎక్కడ వేసుకోవాలంటే ఈ పెద్ద డాట్ ఉంది కదా, ఈ పెద్ద డాట్, ఈ పెద్ద డాట్కి ఈ డాట్కి ఈ డాట్కి ఈ డాట్కి ఇంచిన్నర రావాలన్నమాట. ఇక్కడ నుంచి ఈ పెద్ద డాట్ నుంచి ఇంచిన్నర గ్యాప్, ఇక్కడ నుంచి ఇంచిన్నర గ్యాప్ ఉండాలన్నమాట. ఈ ఇంచిన్నర గ్యాప్. ఇంకా మనకు కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉన్నారనుకో, పెద్ద వయసు వాళ్ళు అంటే 2 అంగుళాలు ఇంకా తగ్గించేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇది వచ్చేసేవాడికి ఇంచిన్నర వచ్చింది గ్యాప్. అదే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చేసేవాడికి 2 అంగుళాలు అంటే ఇక్కడికి తగ్గించుకుంటూ ఉండాలి అన్నమాట. ఇక తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఏంటంటే పెద్ద షేపులతో పని ఉండదు కాబట్టి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ దీనికి వచ్చేసేవాడికి ఇంచిన్నర వచ్చింది, ఇక్కడ ఇంచిన్నర ఇక్కడ ఇంచిన్నర. అది ఇప్పుడు ఇది ఈ సైజ్ జాకెట్కి. కొంచెం పెద్దవాళ్ళకైతే మనం ఇక్కడ 3½ పెట్టుకున్నాక పైనుంచి వాళ్ళది 3, అలాగే ఇదేమో 2 అంగుళాలు పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఇంతవరకు అసలు లెక్క అయితే మామూలుగా అయితే నేను వేసింది ఇక్కడ నుంచి మన ఈ సెంటర్ డాట్ నుంచి ఇక్కడికి ఇంచిన్నర 1½. ఇటు కూడా సేమ్ ఇంచిన్నర గ్యాప్. ఇది ఇది ఈ రెండింటికి కరెక్ట్ ఇంత ఒకటే గ్యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఒకటే గ్యాప్, ఇక్కడ నుంచి ఒకటే గ్యాప్ అనమాట. ఇది దీనిపైన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇంచిన్నర పెట్టుకోవాలన్నమాట గ్యాప్. ఇది ఈ మార్కింగ్కి ఇది అనమాట కొలత. లేదు ఇప్పుడు మనం కింద వేసుకోవాలంటే ఇప్పుడు ఈ డాట్ ఈ 2 ఇంచిన్నర గ్యాప్ కింద వేసుకుంటే ఏమవుద్ది, ఈ షేప్ ఇట్టు వెళ్ళిపోతుంది, షేప్ రాదనమాట. ఇంక ఇది పైన వేసుకున్నాం అనుకోండి మన సంఖ్యలో ముడత వచ్చేస్తుంది. అది కాకుండా ఈ 1 ఇంచ్ గ్యాప్లు అయితే మన చెస్ట్కి పట్టుకుని ఉంటుంది అనమాట. ఇది ఇది మార్కింగ్ అనమాట. ఇప్పుడు కట్ చేద్దాం. మార్కింగ్ చేసాక ఇలా తీసుకుంటే మనకి బ్యాక్ మీద 1 ఇంచ్ డౌన్ పెట్టాం, డౌన్ పెట్టినారా ఇది ఫ్రంట్ నెక్ కొంచెం డౌన్ పెట్టాం బ్యాక్ మీద. అయిన తర్వాత ఇలా ఎక్కడెక్కడికి ఎక్కడికి ఎక్కడికి చేసిన తర్వాత ఏం చేయాలి, మనకి వెంటనే ఇలా కార్డ్ పెట్టుకోవాలి, ఇది సెంటర్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇందాక ఈ ఫ్రంట్ అనేది ఉంది కదా, అంటే మనకు కట్ చేయటానికి ఎటు ఈలుగా ఉంటే ప్యాటర్న్ మార్చుకుంటామే మనం, ఒకే ప్లేస్ అదే కట్ చేయలేదు. ఇప్పుడు ఇది 1 ఇంచ్ తీసుకోవాలన్నా ఇది ఇలా లైట్గా షేప్ తీసుకుంటా ఇక్కడికి వచ్చేసేపాటికి ఇది తీస్తే కాబట్టి ఇది మనకి సంఘాల దగ్గర ముడత రాదు. ఆ తర్వాత వెంటనే ఇక్కడ కార్డ్ పెట్టుకోవాలి, ఇది డాట్కి ఇది కూడా డాట్కి కార్డ్ పెట్టుకోవాలి. ఇలా ఇది ఇది అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ చేద్దాం. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం, ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుని దాని మీద ఫ్రంట్ పరుచుకోవాలి. ఇలా ఇలా సమానంగా పైన పైన సమానంగా చూసుకోవాలి, కింద సమానం ఉండదు కాబట్టి పైన కరెక్ట్గా చూసుకుని ఈ 2 జాయింట్లు కలిసి ఇలా చూసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మనకి సైడ్ అయిపోయింది అనమాట. సైడ్ అయిపోయిన ఎంత వచ్చిందో ఇలా కొలుసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, మనం ఎంత అయితే కుట్టుదాం అనుకుంటున్నామో అక్కడికి ఎక్స్ట్రా పెట్టుకుని ఇక్కడ వాడికి పెట్టుకున్నాం. ఇది సైడ్ వచ్చేసే వాడికి 2½ వచ్చింది, 2½ వచ్చింది కదా. ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందని, ఇక్కడ 3 అంగుళాలు వచ్చింది. ఇక్కడ
ఇక్కడ ఏమో 2.5 ఇట కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ ఏది ఫ్రంట్ భాగం ఆగిందో ఇక్కడ వచ్చి 3 అంగుళాలు ఉంది. ఈ 3 అంగుళాలకి ఈ హైట్ వచ్చేసాము, ఫ్రంట్ ఏమో 3 అంగుళాలు వచ్చింది, ఇది 2.5 వచ్చింది. ఆ తర్వాత మనకి ఎంత బార్ కావాలంటే మన ఇక్కడ నుంచి ఈ కాట్ వరకు వేసుకుని పెట్టుకుని మళ్ళీ ఇక్కడ నుంచి గ్యాప్ ఇచ్చి ఇక్కడ కొలుచుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి 10.5 వచ్చింది మొత్తం మీద. ఇది ఇప్పుడు 10.5 ఏమో ఈ లూ ఈ బారు, ఈ ఫ్రంట్ వచ్చేసేపాటికి 3 అంగుళాలు ఎలాడుపు, సైడ్ వచ్చి 2.5. ఇప్పుడు దాన్ని బట్టి షేప్ పెట్టి కట్ చేద్దాం. ఇలా కుడతాయికి ఒక మార్కింగ్ పెట్టుకుని 10.5 కొలుచుకున్నాగా, ఇది 10.5 ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం. 10.5 ఇక్కడ మార్కింగ్ మన సైడ్ అయిపోయిన 2.5 అనుకున్నాం కదా, అంటే 2.5 ఖర్చు తీసేసి అనమాట. ఇక్కడికి ఒరిజినల్ డ్రాయింగ్ చేసాం కాబట్టి ఇక్కడ 2.5 పెట్టుకుందాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు తీసేసాం కదా, 3 అంగుళాలు పెట్టుకుందాం. ఇది 3 అంగుళాలు పెట్టుకున్నాగా, 3 అంగుళాలు పెట్టుకున్న తర్వాత ఏదైనా స్కేల్ ఉంటే స్కేల్తో ఇలా స్కేల్ ఉంటుందిగా, ఇలాంటి స్కేల్తో ఇలా పెట్టుకుని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఏ పాయింట్ పెట్టుకుని ఈ మార్కింగ్ ఏ మార్కింగ్కి ఇలా పెట్టుకున్న తర్వాత మనకేంటంటే ఈ స్కేళ్ళు అడుగుతున్నారు చాలా మంది ఎక్కడ దొరుకుతాయి అని, వీటిని షేప్ స్కేల్ అంటారు. ఈ స్కేల్ ఏంటంటే మనకి పంజాబీ డ్రెస్కి మనకి నడుము షేప్ తీసుకుంటాయికి, ఆ తర్వాత ప్యాంట్ కట్ చేసుకుంటాయికి, పంజాబీ డ్రెస్ మీద ప్యాంట్ కట్ చేసుకుంటాయికి ఈ షేప్ స్కేల్ అనమాట. ఈ మనకేంటంటే ఎక్కడ అమ్ముతారంటే ఇవి మనకి మెటీరియల్ షాపులకు వెళ్తే మెటీరియల్ షాపుల్లో ఉంటాయి అనమాట. ఏమంటే మనకి షేప్ స్కేల్ కావాలంటే షేప్ స్కేల్ ఇస్తారన్నమాట. ఈ అక్కడ ఈ మనకి మెటీరియల్ షాపులో అమ్ముతారు, ఈసారి అక్కడ తెచ్చుకోండి. ఇలా ఇది ఉంటే ఏమవుతుందంటే మనకి డ్రెస్ కట్ చేసుకుంటాయికి, ఆ తర్వాత డ్రెస్ నడుంకి షేప్ తీసుకుంటాకి షేప్ ఇది స్కేల్ ఉంటే సక్కగా మనకి షేప్ వస్తుంది అనమాట. ఇలాంటి స్కేల్లో మనకి షేప్ రాదు కదా, అందుకని ఈ స్కేల్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఈ పెద్దగా రేట్లు ఏమన్నా ఒక్కొక్క స్కేల్ వచ్చి 50-60 రూపాయలు ఉంటుంది, కొనుక్కోండి ఈసారి మెటీరియల్ షాప్లో ఉంటాయి. ఆ తర్వాత డ్రాయింగ్ వేసాం, ఇది వేసిన తర్వాత కట్ చేద్దాం. ఇలా వేసిన తర్వాత మనకి ఇది ఇలా ఫ్రంట్ ఏ పని, ఇది ఫ్రంట్ అని తెలియడం కోసం అని ఇక్కడ ఒక చిన్న కాటు పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ టేప్. ఇప్పుడు మనకి చాలామంది జాకెట్ వేసుకుంటే ఇలా షేప్ బెడ్ల దగ్గర నాకు ముడతలు పడిపోతున్నాయి అని అంటారు చాలామంది. అప్పుడు ఏం చేయాలి ముడతలు పడుతున్నాయి అంటే ఇది లైట్గా ఇలా ఇలా షేప్ తీసుకోవాలి. అంటే మనకు కొంచెం షేప్ బెల్ట్ తగ్గుద్ది, తగ్గినా పర్వాలేదు, అంటే మనకి ఇది ఇలా ముడతలు పడిపోకుండా ఉంటుంది, నలిగిపోకుండా. ఇక్కడ చాలామంది ముడతలు నలిగిపోయి ఉంటాయి, అందుకని ఇక్కడ నుంచి కొంచెం పైకి షేప్ తీసుకుంటే మనకి ఇక్కడ ముడతలు రాదు నడుము దగ్గర. అది కొంచెం ఇలా టేపర్గా తీసుకుంటే ఒక పావించి పైకి తీసుకోవాలన్నమాట. పైకి తీసుకుంటే వల్ల మనకి షేప్ బెల్ట్ ముడత పడిపోకుండా ఉంటుంది అనమాట. ఇది కట్ చేసాం షేప్ బెల్ట్, ఇది కట్ చేసాంగా మళ్ళీ ఒకసారి ఈ మార్కింగ్ దగ్గర మనకి బార్ సరిపోయిందని ఇలా పెట్టుకుని ఈ కార్డు తీసి చూసుకుని ఇలా పెట్టుకుని చూసుకోవాలి. అంటే మనకు సరిపోయింది, ఇది సరిపోయింది, ఇప్పుడు సరిపోయింది కదా. ఇది ఈ షేప్ బెల్ట్ కట్ చేసాం. ఇప్పుడు మనకి మెజర్మెంట్తో ఏం చేసాం, మనం బోట్ నెక్ కట్ చేసాం. బోట్ నెక్ బ్యాక్ ఏమో బోట్ నెక్ పెరిగి ఉంది, ఫ్రంట్ ఏమో 1 ఇంచ్ డౌన్ చేసుకున్నాం ఈ నెక్ని. ఇది ఫ్రంట్ ఏమో బోట్ నెక్కే కానీ 1 ఇంచ్ కొంచెం డౌన్ పెట్టుకున్నాం, ఎందుకంటే పైదాకా ఉండదు, రెండు సమానంగా ఉన్నమాట. ఫ్రంట్ కొంచెం డౌన్ పెట్టుకున్నాం అనమాట, దీనికి 1 ఇంచ్ గ్యాప్. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ దాకా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, బోట్ నెక్ అంటే నాకు రెండు బ్యాక్ ఫ్రంట్ కూడా పైకి ఉండాలనుకుంటారు. అంటే రెండు పైకి ఉండాలంటే రెండు లెక్క అయితే రెండు పైకి ఉండాలని మనకు కావాలని వేసుకోవచ్చు, లేదంటే కొంచెం డౌన్గా పెట్టుకుంటే ఫ్రంట్ బాగుంటుంది అన్నమాట బ్లౌజ్కి. ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ పైకి ఉంటే ఏంటో మెడకు పైకి ఉన్నట్టుగా ఉంటుంది. ఇక అది ఇష్టపడి కుట్టించుకుంటే పర్వాలేదు కానీ, లేదంటే ఎక్కువ 1 ఇంచ్ డౌన్ పెట్టుకుంటేనే నెక్ అది ఫ్రీగా ఉంటుంది అనమాట. కొంతమంది బ్లౌజ్ వేసుకున్నాయండి బోట్ నెక్ ఏంటో పట్టేసినట్టు ఉంటుంది అంటారు. ఎందుకు పట్టేసినట్టు ఉంటుంది, బ్యాక్ వచ్చేపాటికి మనకు పెద్దగా తెలియదు, అందుకని ఫ్రంటే తెలుస్తుంది కాబట్టి ఫ్రంట్ 1 ఇంచ్ పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా జాకెట్ వేసుకునేపాటికి ఇలా పైకి వెళ్తుంది కాబట్టి పెద్దగా మనకి డౌన్ పెట్టామని తెలియదు, ఫ్రీగా ఉంటుంది అనమాట.
ఇది ఒకసారి చిన్న చిన్న ఇది 1 ఇంచ్ డౌన్ పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే నాకు బోర్డు నెక్ సెట్ అవ్వలేదండి, అంతకుముందు ఒకటి కుట్టించుకున్నాను నాకు సెట్ అవ్వలేదు అంటారు. ఈ చిన్న ప్రాబ్లం వల్లే కొంతమంది నాకు సెట్ అవ్వలేదు వద్దంటారు అనమాట. ఈ 1 ఇంచ్ డౌన్ పెట్టి కుట్టుకుని ఒకసారి వేసుకుంటే బాగుంటుంది అనమాట వాళ్ళకి కూడా. ఇది ఈ ఇది ఇప్పుడు ఈ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వెంటనే మీకు రిప్లై అయిపోయినా తర్వాతే నేను చూసి మీకు మీకు మళ్ళీ మీకు కట్టి ఎలా చేయాలో చూపిస్తానమాట. మీకు మేము పెట్టామనుకో మళ్ళీ నేను కూడా మీకు అర్థం కాదు, అందుకనే వాళ్ళని కట్ చేసేటప్పుడు మీకు ఎలా చేయాలో మీకు ఎవరో చెబుతానమాట. విడిగా చెబితే అంత అర్థం కాదనమాట ఇది, ఎందుకంటే విడిగా ఎలా చేయాలో చేయాలని అంటే కదా నేను మీకు చూపిస్తా ఉంటే ఎలా కట్ చేయాలా ఎక్కడ తేడా వస్తుందో అంటే మీకు అర్థం అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కొంచెం లేట్ అయినా మీకు కంపల్సరీగా చెబుతాను నేను మీకు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉండేవాళ్ళు మీకు వెంటనే రిప్లై ఇవ్వలేదు నేను, తర్వాత మట్టుకు మీకు ఏదో ఎప్పుడైనా సరే మీకు మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెబుతాను నేను మీకు. కనుక ఇది ఇది కట్ చేసినట్టు ఈసారి బోట్ నెక్ అది మీరు ట్రై చేయండి, మీరు కట్ చేసుకుని ఒకసారి వేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, కంపల్సరీగా మీకు అడిగిన దానికి డౌట్స్కి నేను క్లియర్ చేస్తాను. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి.